పదోసారి పోటీకి సై అంటున్న 40 ఇయర్స్ ఇండస్ట్రీస్. రాజకీయాలలో దశాబ్దాల తరబడి రాణించడం అంటే అంత సులువేమీ కాదు. ఎన్నికలంటేనే ఖర్చుతో కూడిన వ్యవహారం. ఒకసారి ఓడిపోతే మళ్ళీ ఆర్థికంగా కోలుకోవడం కొంత కష్టమే. అలాంటిది గెలుపోటములతో సంబంధం లేకుండా దశాబ్దాల తరబడి కొందరు నాయకులు రాజకీయాలలో కొనసాగుతున్నారు. వరుసగా 9వసారి 10వసారి పోటీ చేస్తూ ఇప్పటి తరం నాయకులకు సవాల్ విసురుతున్నారు. ఈసారి ఎన్నికలలో 10వసారి పోటీ చేస్తున్న నాయకుల లిస్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తమ్మినేని సీతారాం, అలాగే గొల్లపల్లి సూర్యారావు ఉన్నారు. వీరిలో చంద్రబాబు, పెద్దిరెడ్డి, సూర్యారావు వయస్సు 70 ఏళ్ల పైమాటే. తమ్మినేని కూడా 70కి దగ్గరలో ఉన్నారు. ఇక నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, కోలగట్ల వీరభద్రస్వామి, సిట్టిపల్లి రఘురామరెడ్డి, నంద్యాల వరదరాజుల రెడ్డి 9వసారి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. వీరిలో చాలామంది అభ్యర్థుల వయసు 60కి పైగానే ఉండగా రఘురామరెడ్డి, వరదరాజుల రెడ్డి వయసు 80 ఏళ్లకు పైగానే ఉంది. టీడీపీ తరఫున రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్న బుచ్చయ్య చౌదరి వయసు కూడా 80కి దగ్గరలో ఉంది. ఆయన టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ తరఫున పనిచేస్తున్నారు. చిత్తూరు ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఎన్ రెడ్డప్ప వయస్సు 72 ఏళ్లు. ఈ వయసులో కూడా వీరు ఉత్సాహంగా జనం మధ్య తిరుగుతున్నారు. ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. యువ నాయకులతో పోటీ పడుతూ గెలుపు కోసం పోటీ పడుతున్నారు.